సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలంలోని దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. దళిత ఆత్మగౌరవ దండోరపై శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి చెందిందంటే ఆ గొప్పతనం చెరుకు ముత్యంరెడ్డిదన్నారు. తనేడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి చేయడంలో టీఆర్ఎస్ పార్టీ విఫలమైందని, ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందజేయాలని తెలిపారు. ప్రతి దళిత సోదరునికి కేసీఆర్ పెట్టిన దళిత బంధు పథకం అమలు కావాలంటూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి, జగ్గస్వామి, మాచాపురం భిక్షపతి, కంది కరుణాకర్, గట్టిని సుందరయ్య, త్రిపురమైన స్వామి, రొడ్డ రాములు, వివిధ గ్రామాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. ఈ మండలంలో కూడా మండలం మొత్తం అన్ని ఉన్న గ్రామాల్లో దళితులకి ఉన్న అన్ని దళితులకి 10 లక్షల రూపాయలు దళిత బంధు వర్తింపు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఇంతవరకు కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు ఏది కూడా దళితులు ఒక్క చేయలేదు. దళిత ముఖ్యమంత్రి కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, నిరుద్యోగాలు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, ఏది కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మమ్మల్ని ప్రతి నిమిషం మోసం చేస్తున్నావు, ప్రతి ఎలక్షన్ మోసం చేస్తున్నావు, కాబట్టి దళితులకు ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఉందని, ఆయన ఆత్మగౌరవం నిలబెట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా 119 నియోజకవర్గాలు దళితులందరికీ దళిత బంధు వర్తింపు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టినాము. ఇక్కడ కూడా శ్రీనివాస్ రెడ్డి గారు అన్ని మండలాలు చేస్తున్నాం. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ నిద్ర చేయబోతున్నారు, ఒక దళితుల గృహంలో అది పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఇదంతా కూడా దళితులకి న్యాయం జరగాలి అని, దళిత బంధు ఇచ్చే 10 లక్షలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు, మీరు చెప్పే అబద్ధం మాటలకే వ్యతిరేకం. ఈరోజు ఎన్నికల రోజు హరీష్ రావు గారు ఏం చెప్పారు, ఈరోజు ఏం జరుగుతుంది, రఘునందరాజు ఎన్నికల ఏం చెప్పారు, ఇప్పుడు ఏం జరుగుతుంది, గజ్వేల్ అభివృద్ధి చెందుతుంది, సిద్దిపేట అభివృద్ధి చెంది, సిరిసిల్ల అభివృద్ధి చెంది, ఎందుకు దుబ్బాక అభివృద్ధి చెందట్లేదు, చెరుకు ముత్యంరెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ తప్ప మళ్ళీ కొత్తగా చేసిన డెవలప్మెంట్ ఏముందా, సినిమాతో పాటు పొద్దున్నే తిరుగుతున్నాము, ఎక్కడ చూసినా చెరుకు ముత్యంరెడ్డి గారు కట్టిన బిల్డింగులు, ఆయన చేసిన రోడ్లు తప్ప కొత్తగా చేసిన ఏమీ లేవు. ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. మరొకసారి ఇప్పుడు ఎన్నికలు లేకపోయినప్పటికీ ప్రజలను అప్రమత్తం చేయాలి, ప్రజలను చైతన్యవంతం చేయాలి. కాంగ్రెస్ పార్టీ దళితుల తరపున పోరాటం చేస్తుంది, ఏదన్నా చేసింది అంటే కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి గుర్తు చేయడానికి మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమం భాగంగా ఈరోజు ఎంఆర్ఓ గారికి, మిడిదొడ్డి ఎంఆర్ఓ గారికి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది ఈ కార్యక్రమాన్ని మిగతా నెక్స్ట్ దళిత వాడికి వెళ్ళి అక్కడ కూడా తిరిగి అందరినీ చైతన్యవంతం చేస్తామని తెలియజేస్తాం.